आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। 2017 నుంచి నేటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి పిహెచ్డి నోటిఫికేషన్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి రెగ్యులర్ బీసీ వచ్చిన తర్వాతనే పిహెచ్డి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆశించి బీసీల కోసం కొట్లాడినాం, చలో ప్రగతి భవన్ లాంటి ముట్టడి కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు వీసీ గద్దెనెక్కిండు, ఈ వీసీ గద్దెనెక్కింది కూడా మా పుణ్యాన్ని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గద్దెనెక్కినటువంటి వీసీ కనీసం 6 సంవత్సరాలు అయింది. వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 6 సంవత్సరాల నుంచి పిహెచ్డి నోటిఫికేషన్ లేదు. అందులో భాగంగానే మేము వివిధ రకాలుగా ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులను కలిసినాం. డీన్లను కానీ, రిజిస్టార్ని కానీ, వీసీని కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ, అలాగే విద్యాశాఖ మంత్రిని కూడా కలిసినాము. అన్ని యూనివర్సిటీలలో, వివిధ రకాల యూనివర్సిటీలలో ఇప్పటి వరకు పిహెచ్డి నోటిఫికేషన్ వచ్చింది, కానీ నేటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి నోటిఫికేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులుగా మేము ఉన్నత విద్యలు చదువుకుందామని చెప్పేసి, మాకు ఫెలోషిప్లు వస్తాయని చెప్పేసి ఆశించి పిహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు వీసీని వేడుకున్నాం. కానీ మాకు కలవకుండా నేటికి కనీసం ఒక 5-6 రోజుల నుంచి వీసీని కలవాలని ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని కలవకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని మా మీద భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. కొంతమంది మఫ్టీలో వచ్చి మా మీద భౌతిక దాడులు చేశారు. మాకు బ్లడ్ రావడం జరిగింది, మా మీద పిడిగుద్దులు కురిపించారు, హెడ్కి దెబ్బ తగలడం జరిగింది, పొట్టలు దెబ్బ తగలడం జరిగింది. ఈ విధంగా భౌతిక దాడులు చేస్తున్నటువంటి వీసీని, చేపిస్తున్నటువంటి వీసీని తప్పకుండా రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తాం. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి ఎస్హెచ్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. ఎస్హెచ్ఓ గారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులమైన మేము ఈ రకంగా ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, వెంటనే పిహెచ్డి నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పాత పద్ధతిలోనే పిహెచ్డి నోటిఫికేషన్ రావాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరు ఎస్సీ ఎస్టీ కంపల్సరీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ త్వరితగతిన తప్పకుండా పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో, పాత విధానంలోనే విడుదల చేయాలి. లేని పక్షంలో తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏం ప్రోగ్రామ్ చేసినా అడ్డుకుంటాం, తగిన బుద్ధి చెప్తాం, తప్పకుండా నిద్రలో కూడా వెంటాడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, విద్యార్థి సంఘాలుగా వీసీ గారిని కలవడానికి ఏదైతే ఆయన పెట్టుకున్నటువంటి విజిటింగ్ అవర్స్ ఉన్నాయో 3 నుంచి 5 గంటల వరకు అని చెప్తే, 3:30కి వెళ్ళి లోపల మీటింగ్లో ఉన్నాయంటే 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత అప్పటికీ కలవకుంటే మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి మూలం ఏంటంటే పిహెచ్డి నోటిఫికేషను గత 5 సంవత్సరాలుగా యూనివర్సిటీలో రాకపోవడము, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలకు ఏదైతే ఈ మధ్యలో ఇస్తామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నారో దాన్ని తీసుకోకూడదని చెప్పి వెంటనే నోటిఫికేషన్ పాత పద్ధతిలో వేయాలని చెప్పి కోరడానికి వెళ్తే ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ ఇష్టం ఉన్న విద్యార్థులపై దాడి చేయించి ఇవాళ అరెస్టు చేయించడం జరిగింది. ఇదే విధంగా కనుక మొండి వైఖరితో ఉంటే వీసీని ఎక్కడికి ఏ ప్రోగ్రామ్ చేసినా మాత్రం అడ్డుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటాం. అదేవిధంగా మంగళవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కి పిలుపునిస్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా. అదేవిధంగా ఖచ్చితంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ రాకపోతే ఇవాళ యూనివర్సిటీ మాత్రం ఎప్పటికీ కూడా మూతపడే విధంగా మేము విద్యార్థి సంఘాలుగా కొట్లాడి, మాకు రావాల్సిన హక్కు కోసం ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు, ఇవాళ వారిని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి వీసీ రిజిస్టార్ అందరూ కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు, వాటిని భగ్నం చేస్తాం. ఖచ్చితంగా పిహెచ్ నోటిఫికేషన్ పాత పద్ధతిలో సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ బండి ఇంకా కొందా
ఉన్నారు.